హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తామని అఖిల భారత చిరంజీవి యువత ప్రకటించింది. అమర జవాన్ల కుటుంబాల కోసం తాము ఇప్పటికే 1 కోటి రూపాయలు సేకరించామని, ఆ నిధిని కేంద్ర రక్షణ శాఖ మంత్రికి అందజేస్తామని వెల్లడించారు. ఇక ఆ మేరకు ఢిల్లీలో అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు గారు మీడియాతో మాట్లాడారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులుగా మేము గత 24 సంవత్సరాలుగా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం. పరుల కోసం పాటుపడదాం అన్న చిరంజీవి పిలుపు మేరకు రక్త నేత్ర దానాలతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాం. ఈ ఏడాది విజయదశమి నాడు మా సేవా కార్యక్రమాలను దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించే జవాన్ల కుటుంబాలకు విస్తరించాలని తలపెట్టాం అని స్వామినాయుడు పేర్కొన్నారు. ఇక అమర జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో తాము చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు సేకరించామని తెలిపారు. ఈ నిధిని రక్షణ శాఖకు అప్పగించే ముందు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారిని కలిసినట్టుగా స్వామినాయుడు వెల్లడించారు. ఇక తాము చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి ఎంతగానో అభినందించారని, యువత ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ సమాజాన్ని ముందుకు నడిపించడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారని స్వామినాయుడు వెల్లడించారు. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదని, ఇక ముందు దేశభక్తితో వీలైనంత సహాయ సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు. సో ఫ్రెండ్స్, ఎంతైనా మెగా ఫ్యాన్స్ ఇస్ గ్రేట్ కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.